అందరికీ నమస్తే. మన యొక్క ఛానల్కు స్వాగతం. నా యొక్క ఛానల్ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, నా యొక్క ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, లేకపోతే వెంటనే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఈరోజు మనం వీడియోలో తెలుసుకున్నది ఏంటంటే, ఇంతకుముందు మనం డ్రాయింగ్లో కావాల్సినటువంటి డ్రాయింగ్ ఎలా వచ్చింది ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాం, అలాగే డ్రాయింగ్ కావాల్సినటువంటి వస్తువులు తెలుసుకున్నాం మనం, అలాగే ఈ మనం వాడే డ్రాయింగ్లో వాడేటువంటి పెన్సిల్లో కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. పెన్సిల్స్లో చాలా గ్రేడ్స్ ఉంటాయి, H1N, H2, H3, HB, 1B, 2B, 3B, 4B, ఇవన్నీ గ్రేడ్స్ మామూలుగా ఇంజనీరింగ్ డ్రాయింగ్లు దాంట్లో దీంట్లో వాడుతూ ఉంటారు. మనకు జనరల్గా షాపులలో దొరికేటువంటి బుక్ సెల్లర్స్ బుక్ స్టాల్స్లలో దొరికేటువంటి HB పెన్సిల్స్, 2B, 3B, 4B, 5B ఇలా పెన్సిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనం డ్రాయింగ్ గీసేటప్పుడు పెన్సిల్ను ఎంచుకునే పద్ధతి మనకు తెలియాలి. ఎందుకనంటే మనం మామూలు డ్రాయింగ్ పేపర్లో గీస్తే, ఉదాహరణకి A4 పేపర్ తీసుకున్నాం అనుకోండి, A4 పేపర్ తీసుకున్నప్పుడు చాలా పలచగా ఉంటుంది పేపర్. అది తీసుకున్నప్పుడు H1, H2 పెన్సిల్ వాడినామనుకోండి, దానిపైన ఒక బొమ్మ గీయాలనుకున్నాము, ఏదో ఒకటి పెన్సిల్తో గీయాలనుకున్నాము, గీయాలనుకున్నప్పుడు H1, H2 పెన్సిల్ తీసుకుంటే ఏమవుతుందంటే అది చాలా లైట్గా వస్తుంది. లైట్గా అంటే దాన్ని తయారు చేయడంలోనే లైట్ డార్క్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడం వల్ల ఆ పేపర్ చినిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి మనం డ్రాయింగ్ చేసేటప్పుడు ఫస్ట్ HB పెన్సిల్, HB అని డైరెక్ట్ ఉంటుంది, HB పెన్సిల్ వాడాలి. తర్వాత మనకు అవసరం అనుకుంటే కొద్దిగా డార్క్ రావాలనుకుంటే 2B, 3B ఇలాంటివి వాడుకోవాలి. మనకు మార్కెట్లో దొరుకుతాయి, మనం వెళ్ళి షాపుల్లో అడగాలి మనకు కావాల్సినటువంటి HB పెన్సిల్ ఉందా, 2B ఉందా. ఆ బాక్స్లో రాసి ఉంటుంది, ఆ పెన్సిల్ పైన కూడా రాసి ఉంటుంది. అలాంటివి ఉన్నాయి మాత్రమే మనము తీసుకోవాలి. ఒక పిక్చర్ బ్లాక్ కనబడాలంటే మనం B అంటే కొంచెం డార్క్నెస్ వస్తుంది. డార్క్నెస్ ఏంటంటే ఇప్పుడు 3B ఉన్నదనుకోండి, 4B ఉన్నదనుకోండి, కొద్దిగా డార్క్ చేయాలి ఒక పిక్చర్లో ఆ ప్రదేశాన్ని మనం డార్క్ చేయాలనుకుంటే HB పెన్సిల్ వాడినప్పుడు అది రాదు. ఎందుకంటే అది లైట్గా ఉంటుంది, ఎంత మీరు గట్టిగా ప్రెస్ చేసి రాసినా దానిపైన కూడా బ్లాక్ అనేది రాదు. అదే 3B కానీ 2B కానీ తీసుకుంటే కొద్దిగా మీరు ప్రెస్ చేసి పెన్సిల్తో పేపర్ పెన్ ప్రెస్ చేసి ఆ కలర్ ఫిల్అప్ చేసినప్పుడు పెన్సిల్తో చేసినప్పుడు బ్లాక్ వస్తుంది, మనకు కావాల్సినటువంటి షేడ్ వస్తుంది. మరి ఈరోజు పెన్సిల్స్ గురించి తెలుసుకున్నారు ఈ వీడియోలో. మనం డ్రాయింగ్ గీసేటప్పుడు ఏ పెన్సిల్ వాడాలని మీకైతే నేను కొద్దిగా విషయం చెప్పినని అనుకుంటున్నాను. నా యొక్క ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ డ్రాయింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే.